అయితే సాయి గారు ఉన్నప్పుడు పాటలు ఓన్లీ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ మీద పాటలు ఎక్కువగా పాడుతూ ఉండేవారు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు ఏమైనా వస్తూ ఉండేయా వచ్చాయండి చాలా సందర్భంలా అంటే ఇదొక్క సందర్భం అని కదా పార్టీ అని కాదు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా బై ఎలక్షన్స్ చాలా సందర్భాల్లో జరిగినాయి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చాలా మంది రాజీనామా చేసి రాజీనామా చేసిన ప్లేస్లల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్గా నిలబడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వేరే పార్టీలో అప్పుడున్న టీడీపీ కావచ్చు అప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సిపి కూడా అప్పుడు అంటే ఇంకా తెలంగాణ రాలేదు కదా సో అలా ఉన్న సందర్భాలు ఉన్నాయి సో అప్పుడు వచ్చాయి కాకపోతే అది ఒక కమిట్మెంట్ తెలంగాణ కోసం ఎంత ఇదిగా కొట్లాడుతున్నప్పుడు చాలా ఫోర్స్గా వచ్చాయి ఇంటికి వచ్చారు అడిగారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు లేరు ఆ ఒక్క వేదికకు మీరు రాకండి ఇంటి ఇస్తామని ఆఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జస్ట్ ఇప్పుడు ఆ ఏరియాలో అది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినా సరే లేదు ఎమ్మెల్యే మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే పార్టీలకు రాకపోయినా పర్లేదు ఆ వేదికలకు ఆ ఒక్కరోజు రాకు అని ఆఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ సాయి ఉద్యమ అంటే సాయి చాలా కమిట్మెంట్ కలిగిన వ్యక్తి అండి ఏ రోజు ఏంటంటే డబ్బులే ప్రామాణికంగా పనిచేసిన వ్యక్తి కాదు నమ్మితే ప్రాణమైనా ఇచ్చే మనిషి అనమాట కాబట్టి ఏ రోజు అటువంటి వాళ్ళకి ఎవరికి అలా మాట్లాడే వాళ్ళకు లేదు అటువంటి అవకాశము ఎవరికీ ఇవ్వలేదు సో ప్రస్తుతం మీకేమైనా వచ్చాయి మరి ఇతర పార్టీలోకి ఆహ్వానం అంటే వచ్చాయి బట్ నేను పెద్దగా నేను కూడా ఏం ఆలోచించదు రాజకీయాలు అటువంటివి మాట్లాడే వాళ్ళని కూడా నేను అవాయిడ్ చేశాను అంటే రాజకీయాల్లోకి ఇప్పుడే వెళ్ళద్దు అనుకున్నారు కాబట్టి ఫ్యూచర్ అప్పుడు ఆలోచిద్దామని అంటే ఫ్యూచర్ ఆలోచిద్దామని కాదు మేము మొదటి నుంచి కూడా సాయి తెలంగాణ ఉద్యమం సాయి అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే సాయి సాయి అంటే తెలంగాణ తెలంగాణ అంటే సాయి అంటే తెలంగాణ అని కాదు సాయి తెలంగాణ ఉద్యమంలో అంత భాగమై అంత కమిట్మెంట్గా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ సార్కి దత్తపుత్రుడు సాయి అని చెప్పొచ్చు ఆ రకంగా పనిచేసిన వ్యక్తి సాయి మా కుటుంబం పట్ల కూడా సార్కి లేదు ప్రతి ఒక్కరికి అంతే అది ఉంది మా కుటుంబానికి ఆ పార్టీ పట్ల కావచ్చు సార్ పట్ల కావచ్చు మేమే అంతే అదిగా ఉన్నాం అటువంటి అప్పుడు ఫ్యూచర్లో ఇది అది అది అన్నట్టు ఫ్యూచర్ అంతా ఇదే ఫ్యూచర్ పని చేయడం ప్రజలతో పనిచేయడము ఇప్పుడు పనిచేస్తున్నది చూసి అధినాయకులు మరొక అవకాశం ఇస్తే ఇంకా బలంగా పనిచేయడం ఇప్పుడు ఫ్యూచర్ ఏదో నా వ్యక్తిగతంగా ఇది అనేది నాకు ఫ్యూచర్ లేదు నా ఫ్యూచర్ సాయితోటే అంటే అయిపోయింది అనే దానికంటే సాయి ఏం చేయాలనుకున్నాడో అదే నా ఫ్యూచర్ కాబట్టి ఇప్పుడు రజని నిరూపించుకున్న రజని ప్రూవ్ చేసుకున్న తర్వాత రజని పనిచేస్తున్న క్రమంలో రజని ఒక బాధ్యత నిర్వహించిన క్రమంలో నెక్స్ట్ ఫ్యూచర్ అనేది అధినాయకులు నిర్ణయిస్తారు మన పని విధానాన్ని చూసి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అదే నా ఫ్యూచరు